ఇట్లుండాలి, బడ్జెట్ విధానం ఇట్లుండాలి, కుల వృత్తులు ఇట్లా ఉండాలని చెప్పి వారి యొక్క పాలసీ తయారు చేస్తే రాజేంద్రన్న అన్యాయంగా పత్రం చేశాడు. జోగు రామన్న బీసీ మినిస్టర్ ఉండే ఆయన తీసుకుపోయి బీసీ పాలసించేందుకు ఆయన మంత్రి పదవి కూడా పెట్టాడు. మనసున చారి అయ్యా బీసీ పాలన చేయమన్నందుకు ఆయన స్పీకర్ పదవి తీసేసిండు. అంటే దళిత ముఖ్యమంత్రి చేయలే ఉన్న బీసీ మంత్రుల గొంతు కోసిండు. అదే విధంగా ఇలా రాజ్యాంగం మార్చాలంటున్నాడు. ఇంతే కేసీఆర్ 2023 ఉంటే నేను చివరి చెప్తున్నా 2023 ఉంటే ఇవాళ రాజరిక పాలన ఆయనే చెప్తుండే అసెంబ్లీలో నీకు ఆరోగ్యం బాగాలేదరా ఇంకొక ఆయనకి ఇస్తామని లేదు లేదు నేను చింత పీకలు ఎక్కున్నా గట్టిగా ఉన్నా ఇంకా 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటుండు. 20 ఏళ్ళు ఆయన ఆయన కొడుకు ఆయన బిడ్డ వంశ పారంపరంగా వారసత్వ పాలన తీసుకొచ్చేది ఉంది. కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. కాబట్టి ఈ శాసనసభ నాయకులను సస్పెండ్ చేశారు. ఇది అన్యాయం ఖచ్చితంగా. యావత్ బీసీ సమాజం తరఫున ఈ మన శాసన సభ్యులకు అండగా ఉంటాం. ఖచ్చితంగా త్వరలోనే ఢిల్లీకి పోయి రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని గవర్నర్ గారు కలిసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని భర్తనం చేయాలని ప్రధాన డిమాండ్ తోటి ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మీ ఉద్యమానికి మేము కూడా తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకు సెలవు తీసుకున్నాను.